చెన్నై నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చెన్నై వాసులు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బతుకుతున్నారు. ప్రస్తుతం నెట్టింట చెన్నై వరదలకు సంబంధించిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఈ వీడియోలు చూసిన తర్వాత నెటిజన్స్ చలించిపోతున్నారు. ఎందుకంటే ఆ వరదల ఎఫెక్ట్తో కాలనీలోని కార్లు అన్నీ కూడా కొట్టుకుపోతూ ఉన్నాయి. ప్రజల జీవనం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. ప్రజలు ఎవరూ బయటికి రావద్దంటూ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ చెన్నై వాసులు ఇంటి నుంచి బయటకు రావద్దంటూ నెటిజన్స్ సైతం కూడా హెచ్చరిస్తున్నారన్నమాట. చెన్నై మిచాంగ్ తుఫాన్ అతలాకుతలం చేసేస్తుంది. వరద నీళ్లు రోడ్ల మీదకు వచ్చేసాయి. పలు కాలనీలు కూడా జలాశయాలను తలపిస్తూ ఉన్నాయి. సాధారణ జీవితం స్తంభించిపోయింది. విద్యాసంస్థలు కార్యాలయాలకు సెలవులు కూడా ప్రకటించారు. ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా పల్లికరాణి కాలనీలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాలు చూసిన తర్వాత చెన్నైలో వరద తీవ్రత ఎంత ఉందో అంచనా వేచ్చారన్నమాట. కార్లు అన్నీ కూడా కాగితపు పడవల్లాగా వరద నీటిలో కొట్టుకుపోతూ ఉన్నాయి. మరోవైపు కురిసిన వర్షం కొంచెమైనా కూడా వరద నీరు వెళ్లేందుకు ఆస్కారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి అంటున్నారు అధికారులు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటలకు కేవలం 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే చెన్నైలో వరదలు వచ్చినప్పటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటున్నారు. రోయపేట, కోడంబాకం, వెస్ట్ మాయంబలం, చిడాద్రిపేట వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. మరోవైపు వరదలతో చెన్నైకి తాగునీరు అందించినటువంటి రిజర్వాయర్లన్నీ కూడా నిండుగా కనిపిస్తూ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్తో కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లు మరింత నిండిపోయే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. ఇప్పుడు దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారన్నమాట. అయితే 2015 తరహా వరదలు వచ్చే అవకాశం లేదని తమిళనాడు వెదర్మ్యాన్గా గుర్తింపు పొందిన ప్రతీప్ జాన్ అంచనా వేశారన్నమాట. సోమవారం కూడా వర్షాల ఎఫెక్ట్ బాగానే ఉండే అవకాశం అయితే ఉంది అని చెప్పారు. మరోవైపు ఈశాన్య ఋతుపవనాలు చెన్నై తమిళనాడును దెబ్బతీస్తూనే ఉన్నాయి. అందుకే ఈ సీజన్ అంటేనే అక్కడి ప్రజలు కూడా ఆందోళన మొదలవుతూ ఉంటుంది. ఈ తుఫాన్ హెచ్చరికలు చూస్తుంటే 2015 డిసెంబర్, 2016 డిసెంబర్లో వచ్చిన తరహా హెచ్చరికలే అంటూ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ మిచాంగ్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇది నెల్లూరు బందరు మధ్య తీవ్ర తుఫానుగా మారి డిసెంబర్ 5న తీరం దాటుతుంది అని చెప్పి తెలియజేశారన్నమాట. ఈ తుఫాను ప్రభావంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే ఈ తుఫాను ప్రభావంతో కోస్తా ఆంధ్రతో పాటు యానంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేశారు. అంతేకాకుండా ఉత్తర కోస్తా రాయలసీమకు కూడా భారీ వర్షాల సూచన ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు. మరి చెన్నై వరదలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.